Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరు అందరు కళ్ళే భాష అందరు మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు గడగడలాడిస్తున్న పరిస్థితి, మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా లాక్అవుట్ని ప్రకటించడం జరిగింది. ఈ లాక్అవుట్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ నిత్యవసర వస్తువులు మరి వెజిటబుల్స్ కూరగాయల మార్కెట్టు కడపలో అతి పురాతనమైనది. మరి ఈ మార్కెట్ను సందర్శించడం జరిగింది. నిజంగా ఇక్కడ చూస్తే ప్రజలు వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే సామాజిక దూరాన్ని పాటించండి అని ఒక పక్క అధికారులు కానీ అధికార వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంటే మరి ఇక్కడ మార్కెట్లో చూస్తే అలాంటి పరిస్థితి లేదు. మరి నిన్న కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మార్కెట్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరడం కూడా జరిగింది. మరి మార్కెట్కు సంబంధించి అతి పురాతనమైన మార్కెట్ కాబట్టి ఇది చాలా ఇరుకైన మార్కెట్టు. మరి ఇక్కడ వేలాది మంది ప్రతిరోజు నిత్యవసర వస్తువులు కొనేదానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను ఇవాళ ప్రజలకందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే కూరగాయల మార్కెట్ ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తుంది, మరి అదేవిధంగా గ్రాసరీ షాప్స్ ప్రొవిజన్స్ షాప్స్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయి. అందరూ ఒకే సందర్భంలో రావాల్సిన అవసరం లేదు. అది కూడా ఇంటికి ఒక్కరే మాత్రమే వచ్చి తమకు కావలసిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేస్తే బాగుంటుంది. మరి ఇవాళ చూస్తుంటే ఇక్కడ ఇంటికి ఇద్దరు ముగ్గురు వచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవాళ సామాజిక దూరాన్ని పాటించమని మన ఒక పక్క
అన్ని చోట్ల కూడా అధికారులు చెప్తున్నా కూడా అవన్నీ కూడా పాటించుకోకుండా మరి ఇవాళ చూస్తుంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక్కరికి ఆనుకొని ఈరోజు వెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం అభివృద్ధి చెందిన దేశాలు చైనా లాంటి ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా ఈరోజు వేల మంది ఈ మహమ్మారి వల్ల చనిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా ఉండే దేశం. 135 కోట్ల జనాభా ఉండే భారతదేశంలో మనం సామాజిక దూరాన్ని పాటించకపోతే నిజంగా రాబో రోజుల్లో నిజంగా చాలా కష్టతరం అవుతుంది. మరి ఈ మహమ్మారి నుంచి మనం బయటపడాలంటే ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు కూడా సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల సహకారం లేనిది అధికారులు ఎంత చేసినా కూడా, వ్యాపారస్తుల సహకారం లేనిది అధికారులు ఎంత చేసినా కూడా అది ఉపయోగం ఉండదు. మరి ఇవాళ మన కోసం జిల్లా యంత్రాంగం కానీ మరి పోలీస్ వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాత్రింబవళ్ళు 24 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు. మన సేఫ్టీ కోసం మనం సురక్షితంగా ఉండాలి అని అధికారులంతా కూడా వాళ్ళ ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి ఈరోజు ఎండ అనక ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి మన కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మనం అందరం కూడా వాళ్లకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ మన ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మరి ప్రతిరోజు కూడా ఆయన అధికారుల రివ్యూ మీటింగ్లో కానీ మరి ఎవరికి కూడా ఆటంకం కలగకూడదు, పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని ఆలోచించి మరి అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. మరి మనమందరం కూడా పాటించాల్సింది ఒకటి, సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. మరి అది చేయని పరిస్థితుల్లో మనిషికి మనిషి ఒక మీటర్ గ్యాప్ అన్న మనం మెయింటైన్ చేయాలి. అలా చేయని పరిస్థితిలో ఈ మహమ్మారి ఎక్కువగా వ్యాపించే పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశంలో నిజంగా ఇంకా మన అభివృద్ధి చెందుతున్న దేశం మనది, ఇంకా అంత అధునాతనమైన పరికరాలు మన దేశంలో లేవు. మరి ఇలాంటి పరిస్థితిలో మనం సామాజిక దూరాన్ని మనం పాటించకపోతే భవిష్యత్తులో మనమే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితిలో అధికారులు ఏదైతే పడుతున్న శ్రమను వాళ్ళు చెప్పిన మాటలకు అనుగుణంగానే, ప్రభుత్వాలు చెప్తున్న మాటలకు అనుగుణంగానే మనమందరం కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి రాకోకుండా ఏదైతే ఏప్రిల్ 14 వరకు భారతదేశం అంతా కూడా లాకౌట్ చేయడం జరిగింది. మరి ఆ 14వ తేదీ వరకు ప్రతి ఒక్కరు కూడా తమ ఇండ్లలోనే ఉంటూ మరి మీకు ఎమర్జెన్సీ సర్వీస్లో మాత్రమే బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట నిత్యావసర సరుకుల కోసం కేవలం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే, అది కూడా బై వాక్ వచ్చి అతి దూరం ఉంటేనే వాళ్ళు సైకిల్ మోటార్లో రండి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే ఈ దాంట్లో సందర్భంగానే ఇవాళ ఈ మార్కెట్లో ఉండే కొందరు వ్యాపారస్తుల్ని కూడా ఈరోజు మన మున్సిపల్ గ్రౌండ్కు కూడా తరలించడం జరుగుతుంది. మరి అదేవిధంగా సిఎస్ఐ స్కూల్లో కూడా ఒక మార్కెట్ కూడా తెరవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలు స్కాటర్ అయిపోవాలి, అందరు ఇక్కడే ఈ మార్కెట్కే రాకోకుండా. మరి అదేవిధంగా ఆ చిన్నచౌక్ ప్రాంతంలో కూడా ఒక ఏరియాను సెలెక్ట్ చేసి అక్కడ కూడా ఒక మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ వంతుగా మీరందరూ కూడా సహకరిస్తేనే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. అలాంటి లేని పరిస్థితిలో, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందిన ఇటలీ దేశం కేవలం ఒక్క నెలలో సుమారుగా 7000 మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్ల, ప్రభుత్వం చెప్పిన నిబంధనలను పాటించకపోవడం వల్ల. ఎందుకంటే అక్కడ ఇంత రద్దీగా కూడా ఉండదు. మరి అభివృద్ధి చెందిన దేశము, మరి అదే అక్కడ అధునాతనమైన పరికరాలు ఉండే దేశము, మరి ఆ దేశంలో కూడా ఈరోజు ఒక నెల కాలంలోనే 7000 మంది చనిపోయారు. ఈరోజు 60000 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా ఈరోజు రిజిస్టర్ కావడం జరిగింది. మరి ఇంతమంది ఎందుకు జరిగాయంటే అక్కడ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ నిబంధనలు పాటించకపోవడం వల్లనే మరి ఈ మహమ్మారి అంతవరకు వ్యాపింప జరిగింది. మరి మన దేశం లాంటి మన అత్యధిక జనాభా కలిగిన దేశంలో మనము ఈ సామాజిక దూరాన్ని మనం పాటించకపోతే భవిష్యత్తులో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విఘ్నులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ప్రభుత్వం ఏదైతే సలహాలు సూచనలు చెప్తున్నారో, మన అధికారులు ఏదైతే సలహాలు సూచనలు చెప్తున్నారో ఆ సలహాలను సూచనలు పాటించండి. ఖచ్చితంగా ఈ మహమ్మారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా తమ వంతుగా సహకారాలు అందించాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.